కొన్ని విషయాల్లో కంపారిజన్స్ అనేవి తప్పవు. మరి రీసెంట్గా జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ గురించి చూసుకుంటే చంద్రబాబుతో కంపారిజన్లు పడిపోతున్నాయి. ముఖ్యంగా టీడీపీ యొక్క సపోర్టర్లు ఈ కంపారిజన్స్ ఎక్కువగా చేస్తున్నారు. బీసీ వర్గాలకి టీడీపీ అధినేత చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఆయన కేబినెట్లో ఎక్కువగా 8 మంది మంత్రులు వాళ్ళు ఉండేవారు. చంద్రబాబు కేబినెట్లో కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట్రావు, చింతకాల అయ్యన్నపాత్రుడు, కింజారపు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ, కాలువ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర బీసీ మంత్రులుగా ఉండేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 7 బీసీ నేతలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ధర్మాన కృష్ణదాస్, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే శంకరనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం మంత్రులు అవుతున్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు 4 కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులకు ఛాన్స్ ఇచ్చారు. దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, నారా లోకేష్ మంత్రులుగా ఉన్నారు. జగన్ కేబినెట్లో మాత్రం ఒక్క కొడాలి నానికి మాత్రమే అవకాశం దక్కింది. చంద్రబాబు కేబినెట్లో కామ సామాజిక వర్గం నుంచి 3 మంత్రులు ఉన్నారు. నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, పి నారాయణ ఉన్నారు. వైకాపా అధినేత 4 కాపులకు కేబినెట్లో చోటు కల్పించారు. బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, కురసాల శ్రీనివాస్, ఆళ్ల నాని జాబితాలో ఉన్నారు. ఇతర అగ్రవర్ణాల్లో చంద్రబాబు వైశ్య వర్గానికి చెందినటువంటి సిద్ధ రాఘవరావుకి మంత్రి పదవిగా, జగన్ అదే వర్గానికి చెందినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఛాన్స్ ఇచ్చారు. వెలం వర్గానికి చెందినటువంటి సుజయకృష్ణ రంగారావు చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. జగన్ కేబినెట్లో చోటు దక్కలేదు. కానీ క్షత్రియ వర్గానికి చెందినటువంటి చెరుకువాడ శ్రీరంగనాథ్కి ఛాన్స్ ఇచ్చారు. ఎస్టీల తరఫు నుంచి జగన్ చంద్రబాబు ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు. మైనార్టీ నుంచి కూడా జగన్ చంద్రబాబు ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి చంద్రబాబు 4 మంత్రులకు అవకాశం ఇచ్చారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, భూమ అఖిలప్రియ మంత్రులుగా ఉండేవారు. జగన్ కేబినెట్లో 4 రెడ్లకు ఛాన్స్ ఇచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ఎస్సీలకు అత్యధిక ప్రాధాన్యత లభించింది. మొత్తం 5 మంత్రులు ఎస్సీ కేటగిరీలోనే ఉన్నారు. విశ్వరూప్, తానేటి వనిత, మేకతోటి సుచరిత, ఆదిమూలం సురేష్ ఉన్నారు. చంద్రబాబు కేబినెట్లో మాలా మాదిగ వర్గాల తరఫున ఒక్కొక్కరికి అవకాశం దక్కింది. నక్క ఆనందబాబు, కేఎస్ జవహర్ మంత్రులుగా ఉండేవారు. అయితే జగన్మోహన్ రెడ్డి యొక్క కూర్పు కంటే చంద్రబాబు కూర్పే బెటర్గా ఉందనేటువంటి వాదన టీడీపీ వైపు నుంచి గట్టిగా వినిపిస్తోంది. అదే నిజమని మీరు నమ్మితే వీఆర్ విత్ చంద్రబాబు లేదా వీఆర్ విత్ జగన్ అంటూ కామెంట్ రూపంలో అభిప్రాయం తెలియజేస్తూ ఈ వీడియోకి లైక్ ఇవ్వండి.